आंध्र प्रदेश माजी मुख्यमंत्री वर्युलु तेलुगुदेशं पार्टी जातीय अध्यक्षुलु श्री नारा चंद्रबाबु नायडु अक्रम अरेस्टुकु निरसनगा ई रोजु मार्कापुरं पट्टणंलोनी तर्लुपाडु रोड्डुलोनी विद्युत शाख कार्यालयं एदुट बीसी सोदरुल आध्वर्यंलो ఒక రోజు రిలే నిరాహార దీక్ష చేశారు. ఈ సందర్భంగా బీసీ సోదరులు సైకో పోవాలి, సైకిల్ రావాలి, బాబుతో నేను, మేము సైతం బాబు కోసం, ప్రజల కోసం బాబు కోసం, మేము సైతం సేవ్ డెమోక్రసీ, సీఎం డౌన్ డౌన్ అంటూ ప్లకార్డులు చేతబూని నినాదాలు చేశారు. ఇకపై ఉద్యమాన్ని గ్రామ గ్రామానికి విస్తరిస్తామని, ప్రతి ఒక్కరూ నేను సైతం అంటూ బాబుకి మద్దతు ఇవ్వాలని ప్రజలను అభ్యర్థించారు. రిలే నిరాహార దీక్ష కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు మార్కాపురం తర్లుపాడు మండలాల్లో ఉన్నటువంటి బీసీ సోదరులు ఈ రిలే నిరాహార దీక్ష కార్యక్రమాన్ని విజయవంతమయ్యేలా చేయడం జరిగింది. ఒక దుర్మార్గం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కక్ష సాధింపు చేయడం మీద దృష్టి పెట్టింది, కానీ ఏమాత్రం ప్రజా అభివృద్ధి కార్యక్రమాలు అంటూ వేటి మీద చేపట్టింది. ఒక రోడ్డు వేసిన పాపను పోలేదు, ఒక ప్రాజెక్టు వేసిన పాపను పోలేదు, ఒక డ్యామ్ కట్టిన పాపను పోలేదు, ఏది చేయలేదు. కానీ కక్ష సాధింపులు మాత్రం మొదటి స్థానంలో ఉంది ఈ దేశంలో. అంత కక్ష సాధింపులు ఎందుకు చేయాల్సి వస్తుందో ఎవరికి అర్థం కాదు. రాజకీయాలు అనుకుంటున్నారా, లేకపోతే వాళ్ళే సాధిస్తాం అనుకుంటున్నారా, ఎవరికి అర్థం కావట్లేదు. మేమే సాధిస్తాము, ఎప్పుడు అధికారం మాకే ఉంటుంది, మా అధికారం మేమే ఉంటాం కాబట్టి మేము ఏం చేసినా చెల్లుతుంది అనుకుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అంత అమాయకులు కాదు, అంత కళ్ళు లేనటువంటి కబోధులు కూడా కాదన్న విషయం గ్రహించమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను, డిమాండ్ చేసి విజ్ఞప్తి చేస్తాను. ఎందుకంటే ఈ సంస్కృతి మంచిది కాదు. ఈ సంస్కృతి అనేది ఈరోజు నువ్వు చేస్తే రేపు నేను చేస్తుంది, ఇది 100% జరుగుతుంది. ఇలా చేసుకుంటూ మనం ఒకళ్ళు ఒకళ్ళు చేసుకుంటూ పోతే రాష్ట్రాన్ని ఎవరు అభివృద్ధి పరచాలి, ఎవరు చేయాలి? ఈ రాష్ట్ర ప్రజలందరూ అభివృద్ధి కోసం దగదాలు ఆడిపోతున్నారు. లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేక రోడ్ల మీద పడి తిరుగుతూ ఉన్నారు. వీళ్ళ భవిష్యత్తులు బాగుండాలంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలా, రాష్ట్రానికి పరిశ్రమలు రావాలా, కొత్త కొత్త రోడ్లు వేయాలా, పెద్ద పెద్ద ప్రాజెక్టులు రావాలా, పెద్ద పెద్ద డ్యాములు కట్టాలి, ఈ రకంగా ఇవన్నీ జరిగితే నిరుద్యోగ సమస్య తగ్గుతుంది. కానీ ఏది జరగకుండా కేవలం కక్ష సాధించడం దృష్టి పెట్టి మా అధినాయకు నారా చంద్రబాబు నాయుడు గారిని 74 సంవత్సరాల వయసులో ఇబ్బంది పెట్టాలని చెప్పినటువంటి ఈ వైసీపీ ప్రభుత్వం పతనం కాక తప్పదు. ఎప్పుడు మీరు ఎన్నికలు అనౌన్స్ చేస్తే అప్పుడు ఆ రోజే మీ పతనం స్టార్ట్ అయినట్టు గుర్తు పెట్టుకోండి. ఈరోజు పోలీసులను అడ్డం పెట్టుకొని, వాలంటీర్లను అడ్డం పెట్టుకొని నిర్జల్ని అమాయక ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడం అనేది సిగ్గు చేయడం విషయం అని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తాను.